లాజర్ దగ్గర లేదు కనుక దేవుని కోసం బ్రతికినట్టుగా అబ్రహాం గారు చూపిస్తున్నారు. నీకు ఇష్టం వచ్చినట్టు నీవు సుఖమును అనుభవించితివి. అంటే మాట వినడం వల్ల, ఎవరో మాటలు వినడం వల్ల జీవితాలు ఏమైనాయి? పాడైపోయినాయి లేదా? దేవుని పిల్లలరా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. ఏమండి, విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళుట మిగిలు. విందు జరుగుచున్న ఇంటికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? అక్కడికి రకరకాల మనుషులు వస్తారు, బంగారు ఎక్కువ వేసుకొని వస్తారు, మంచి మంచి బట్టలు ధరించుకొని వస్తారు, మంచి మంచి కార్లు వేసుకొని వస్తారు, ఏమి లేని వాళ్ళు కూడా వెళ్తారు. ఏమండి, ఏమి లేని వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మాగ్గడ కావాలి, మాగ్గడ ఏమిటి బాగుంటాయి, కొంచెం ఆశ ఎక్కువ. ఆడవాళ్ళకైతే ఆశ ఎక్కువ, వాళ్ళని చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు మాకు ఏమో. ఏమండి, వీటి వల్ల మనసు చెడిపోతుంది. పక్కదారి పట్టడానికి అవకాశాలు ఉంటాయి, ప్రాణాలు పోయేదానికి చివరికి అవకాశం. అందుకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు. బైబిల్ ప్రకారమే ఉండాలి, బైబిల్ ప్రకారమే ఉండాలి. ఎన్నోసార్లు చెప్తుంటాను మీకు, మీరు మీ సొంత దారులలో వెళ్ళారనుకోండి, చివరికి అది ఆ దారి మనకేం మిగులుస్తుందో తెలుసా? ప్రమాదము. ఒకని మార్గం వానికి యథార్థముగా కనపడును, చివరికి అది మరణమునకు చేరును. ఒకని మార్గం వానికి యథార్థం కనపడుతుంది, చివరికి అది మరణమునకు చేరును.